ముద్దు పెట్టు. నువ్వే పెట్టుకో. ఇది మీ నాన్నని టీజ్ చేయడానికో లేక మీ నాన్న మీద కోపంతోనో పెట్టింది కాదు, నీ మీద ప్రేమతో పెట్టిన ముద్దు. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. నందిని, నువ్వు బాగా తెగించేసినట్టున్నావు. తిడితే రెండు తిట్లు తిడతాడు, కొడితే రెండు దెబ్బలు కొడతాడు అని. మళ్ళీ ఆడి దగ్గరికి వెళ్ళినట్టు తెలిస్తే పీక కొరికేస్తాను. అప్పుడు కూడా నాకు అతని మీద ప్రేమ చావదు నాన్న. ఐ లవ్ హిమ్. రంగిరెడ్డి అన్నా, ఇంత తలపోటు ఎవరికైనా ఉంటుందిరా? ఉండదన్న. ఆడందుకే మనింటో పెట్టాడు కుంపటి. ఆ కుర్రోడి బలం బలహీనతంతా ఆ ఎర్రనగాడ్రా. నా కూతురు రమ్మంటోందని అబద్ధం చెప్పి ఆ ఎర్రనగాడిని అవధాల కొండలోకి రప్పించు. ఒంటరాణ్ణి చేసి తుండు తుండు కింద నరికే. Yeah!
చచ్చాడో లేదో చూడండి రా. చచ్చాడలా? చంపరావా? చంపు. సేమరా సేమ. నేను చచ్చిపోయానన్న విషయం బాబుకి దశమి దాకా చెప్పొద్దు. హాస్పిటల్కి వెళ్దాం రా. నేను ఇంకా బతకను రా. బాబుకి అన్నం తింటం కూడా తెలీదు. మీరే వాడికి తినిపించాలి రా. మీరంతా వాడిని జాగ్రత్తగా చూస్తానని నాకు మాట ఇవ్వండి. నేను చచ్చిపోయానన్న విషయం బాబుకి చెప్పు. బాబాయ్ 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 హైదరాబాద్ లేడు నాన్న. అదేంటి, నాకు చెప్పకుండా ఎందుకు వెళ్ళాడు? ఏదో పని ఉందని వెళ్ళాడు. అవగానే వచ్చేస్తాడు. ఏ చిన్న అన్నం పెట్టనా? పెట్టు. చిన్న, బాబాయ్కి ఏమైంది? బాబాయ్ నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళాడు? మీ కళ్ళు చూస్తేనే అర్థమవుతుంది బాబాయ్కి ఏదో జరిగిందని. చెప్పన్న, బాబాయ్కి ఏం జరిగింది? బాబాయ్కి ఏం జరగలే చిన్న. బాబాయ్కి ఏం జరగలే అన్న. బాబాయ్ బ్రతుకుంటే నన్ను ఆయన దగ్గరికి తీసుకెళ్ళు. చచ్చిపోయి ఉంటే ఆయన సమాధి దగ్గరికి తీసుకెళ్ళు ప్లీజ్. మా అమ్మ నాన్న చనిపోయినప్పుడు కూడా నేను ఎడవలేదు. ఏడుపంటే ఏంటో తెలియని నన్ను మొట్టమొదటిసారి ఏడిపించాడు. నాకున్న సర్వస్వాన్ని
చంపేశాడు. బాబాయ్ కాళ్ళ దగ్గర ఇంకో గురితో వండి కప్పెడతావు కొడుకు.